वेंकटाद्रि समं स्थानम् ब्रह्माण्डे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। ఓం నమో వెంకటేశాయ, వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మున్లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారి అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అంటే నడక మార్గం, ఘాట్ రోడ్ యొక్క సమయాలు ఏంటి, ఇంకా ఒకరి పేరుతో బుక్ చేసుకున్న దర్శనం టికెట్ మీద వేరొకరు స్వామివారి దర్శనాలకు వెళ్లవచ్చా, అలాగే మే జూన్ నెలలకి సంబంధించిన దర్శనం టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు ఆన్లైన్ లో బుక్ కాలేదండి, మరి మేము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తిరుమల అకామిడేషన్ పొందడానికి వేరే ఏదైనా మార్గం ఉందా, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున, అనగా ఏప్రిల్ 29వ తారీఖు శనివారం రోజున 75652 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా, 37027 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,21,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. నిన్నటి రోజున 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం అయితే పట్టింది. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ యశస్వి టోకెన్స్ ను కావచ్చు, నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకుని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం అయితే పట్టింది. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకున్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 గంటల సమయం పైనే పట్టిందండి. ఇవి నిన్నటి దర్శనం వివరాలు. ఇకపోతే ఈ రోజుటి దర్శనం వివరాలు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 22 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి, కొత్తగా ఈ రోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి, కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు, నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకుని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా ఈ రోజు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి కూడా దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తుల్ని కూడా 300 రూపీస్ దర్శనం క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రవికృష్ణ గారు, అక్క దర్శనం టికెట్ ఎవరి పేరుతో ఉందో వాళ్లే వెళ్లాలా, లేదా వాళ్ల పేరు మీద ఇంకొకరు వెళ్లవచ్చా, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఎవరి ఐడి ప్రూఫ్ అండ్ ఎవరి నేమ్ తో అయితే బుక్ చేసుకుంటారో ఆ పర్సన్ మాత్రమే వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి. ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనాలకు అనుమతించరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని సేవా టికెట్స్ ను కావచ్చు, దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఎవరి ఐడి ప్రూఫ్ తో అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ పర్సన్స్ మాత్రమే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ రాజ్ గారు, మేలో ఏ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ లేకుండా వెళ్తే దర్శనం చేసుకోవడానికి ఏమి ఆప్షన్ ఉన్నాయి తెలుపగలరు అని అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే మే జూన్ నెలలకి సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది, కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. టీటీడీ వెబ్సైట్ లో అయితే మీరు మే జూన్ నెలలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం అవైలబుల్ లో లేవు. మీరు ఒకవేళ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటే ప్రస్తుతం TSRTC లో బస్ టికెట్ తో పాటుగా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మే జూన్ నెలలకి సంబంధించి
సంబంధించి అవైలబుల్లో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మే 26వ తారీఖును సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మే 26వ తారీఖున నిజామాబాద్ నుండి తిరుపతికి బస్ టికెట్ తో పాటుగా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రెసెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైం కి 132 దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అంటే టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చండి. మీరు ఆన్లైన్ లోనే దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ టీఎస్ఆర్టీసీ ద్వారా బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక మార్గం. లేదు, మేము అడ్వాన్స్ గా ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ను బుక్ చేసుకోలేమండి. మేము డైరెక్ట్ గా వచ్చి దర్శనం చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అంటే, మీరు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుపతికి వచ్చాక తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లోనూ ఈ 3 ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ 3 ప్రదేశాల్లో రోజుకి 20,000 నుండి 25,000 ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారండి. ప్రతిరోజు తెల్లవారుజామున 4 లేదా 5 గంటల నుంచి ఈ 3 ప్లేసుల్లో కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేశాక టోటల్ ఆ రోజుకు సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూస్ గా ఇస్తారండి. ఈ టోకెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అనేది మాత్రం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఒక్కో రోజు 7 గంటలకు అయిపోవచ్చు, లేదా 10 గంటలకు అయిపోవచ్చు, లేదా 12:00 1 గంట వరకు కూడా ఉండవచ్చు. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకెన్స్ అయితే ఉంటాయండి. మీరు తిరుపతికి చేరుకున్నాక ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కు వెళ్లి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదొక మార్గం. లేదు అంటే 2 నడక మార్గాల్లో నడక మార్గం భక్తులకి కూడా దివ్య దర్శన టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. శ్రీవారి మెట్టు నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ప్రతిరోజు కూడా 5,000 దివ్య దర్శన టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ నడక మార్గంలో నడిచి వచ్చే భక్తులకి ప్రతిరోజు 6:00 నుంచి 1250 మెట్టు వద్ద ఈ దివ్య దర్శన టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. వన్స్ స్టార్ట్ చేసినాక టోటల్ ఆ రోజుకు సంబంధించిన 5,000 దివ్య దర్శన టోకెన్స్ కోటా కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూస్ గా ఇస్తారు. 5,000 టోకెన్స్ కోటా కంప్లీట్ అవ్వగానే నడక మార్గంలో కౌంటర్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే అలిపిరి కాలి నడక మార్గం భక్తులకి మాత్రం నడక మార్గం మధ్యలో ఎక్కడా ఎటువంటి దివ్య దర్శన టోకెన్స్ ను ఇవ్వడం లేదండి. అలిపిరి కాలి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు కూడా 10,000 దివ్య దర్శన టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు తెల్లవారుజామున 2 లేదా 3 గంటల నుంచే కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి దివ్య దర్శన టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. కౌంటర్ ని ఓపెన్ చేసి దివ్య దర్శన టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేశాక టోటల్ ఆ రోజుకు సంబంధించిన 10,000 దివ్య దర్శన టోకెన్స్ కోటా కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూస్ గా ఇస్తారు. ఆ కోటా కంప్లీట్ అవ్వగానే కౌంటర్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శన టోకెన్స్ ను తీసుకున్న భక్తులు ఖచ్చితంగా అలిపిరి కాలినడక మార్గంలోనే నడిచి వెళ్లాలి. ఇలా నడిచి వెళ్లే క్రమంలో గాలి గోపురం వద్ద, అంటే 2083వ మెట్టు వద్ద మీ దివ్య దర్శన టోకెన్ ని కంపల్సరీ స్కాన్ చేయించుకోవాలండి. అలా స్కాన్ చేయించుకొని మీరు అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకుంటేనే మీ దివ్య దర్శన టోకెన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అంటే ఆ టోకెన్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారు. ఒకవేళ మీరు గాలి గోపురం వద్ద మీ టోకెన్ ని స్కాన్ చేయించుకోవడం మర్చిపోతే మీ టోకెన్ అనేది వ్యాలిడ్ కాదండి. అంటే ఆ టోకెన్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనాలకు అనుమతించరు. కాబట్టి అలిపిరి కాలి నడక మార్గం భక్తులు ముఖ్యంగా దీనిని గమనించుకోగలరు. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు, నడక మార్గం భక్తులకు ఇస్తున్న ఈ దివ్య దర్శన టోకెన్స్ కావచ్చు, రెండు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు 1 రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే మాత్రం భక్తుల వద్ద ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి అండి. ఎవరి ఆధార్ కార్డ్స్ వాళ్లే తీసుకుని వచ్చి ఎవరికి వాళ్లే క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వారే ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు, దివ్య దర్శన టోకెన్స్ ను కావచ్చు తీసుకోవాలండి. ఒకరికి 1 టోకెన్ మాత్రమే ఇస్తారు. 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఆ పిల్లలు కూడా క్యూ లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేదండి. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు, నడక మార్గం దివ్య దర్శన టోకెన్స్ ను కావచ్చు తీసుకున్న భక్తులు తిరుమలకి చేరుకున్నాక ఇద్దరూ కూడా ఏటీజీహెచ్ వద్ద, అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద, ఇది నారాయణగిరి గెస్ట్ హౌస్ లకి దగ్గరలో ఉంటుందండి, అక్కడ క్యూ లైన్ కి రిపోర్ట్ చేయాలి. ఇద్దరికి కూడా దర్శనంకి ఒకే సమయం పడుతుంది అండ్ ఎంట్రీ పాయింట్ కూడా ఒకటే ఉంటుందండి. ఇదండి ప్రస్తుతం ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ఆఫ్లైన్ లో తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు, అలాగే నడక మార్గం భక్తులకి దివ్య దర్శన టోకెన్స్ ను కావచ్చు ఇస్తున్నారండి. ఒకవేళ మీరు వచ్చిన సమయానికి ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా నడక మార్గం భక్తులకి ఇస్తున్న దివ్య దర్శన టోకెన్స్ కావచ్చు, ఈ 2 రకాల టోకెన్స్ కూడా పూర్తయిపోయాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చండి. కాకపోతే ఈ ధర్మ దర్శనం కి మాత్రం కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అంటే వీకెండ్స్ లో కన్నా అయితే 15 నుండి 20 గంటల సమయం, వీక్ డేస్ లో కన్నా అయితే 10 నుండి 15 గంటల సమయం, డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ధర్మ దర్శనానికి సమయం అనేది పడుతుందండి. ఇకపోతే మరికొంత
మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది తిరుమల అకామిడేషన్ మే జూన్ నెలలకి సంబంధించి మేము ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యామండి. మరి మేము తిరుమలలోనే అకామిడేషన్ పొందడానికి మాకు ఇంకేదైనా మార్గం ఉందా అని అడుగుతున్నారు. ఆల్రెడీ తిరుమలకు సంబంధించిన అకామిడేషన్ అనేది జూన్ నెల వరకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి. కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. మీరు తిరుమల అకామిడేషన్ పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం, రెండు ఆఫ్లైన్ లో పొందడం. ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి అంటే ప్రతి రోజు కూడా రెగ్యులర్ గా టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి చెక్ చేస్తూ ఉండండి. ఇలా చెక్ చేస్తూ ఉండడం వలన ఇన్ కేస్ ఆ తేదీలకు ఎవరైనా అకామిడేషన్ ఆల్రెడీ బుక్ చేసుకున్న భక్తులు వాళ్ళు తిరుమలకి రాలేక వారి యొక్క అకామిడేషన్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఆన్లైన్ లో ఆ తేదీకి అకామిడేషన్ అనేది అవైలబుల్ చూపిస్తుంది. మీరు వెంటనే మీకు కావాల్సిన తేదీకి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక మార్గం. ఇకపోతే రెండవ మార్గం, మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందడం. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి. ఈ సిఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా ఎవరైతే శ్రీవారి భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపల సిఆర్ఓ ఆఫీస్ వద్దకు మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి ఆఫ్లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి తొందరగా రూమ్స్ అయితే అలాట్ అవుతాయండి. ఒకవేళ మీరు ఉదయం 7 గంటల తరువాత కన్నా ఆఫ్లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి. ఆ భక్తులు కావచ్చు, ఇంకా ఆఫ్లైన్ లో రూమ్స్ దొరకనటువంటి భక్తులు కావచ్చు, వీరందరూ కూడా లాకర్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. తిరుమలలో లాకర్స్ అనేవి మొత్తం 4 ప్లేసుల్లో ఇస్తారండి. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం అంటే PAC 5, 3 యాత్రి సదన్ అంటే PAC 1, 4 యాత్రి సదన్ 3 అంటే PAC 3. ఈ 4 ప్లేసుల్లో తిరుమల కొండపై భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు. భక్తులు లాకర్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోగలరు. అలాగే నెక్స్ట్ మల్లికార్జున్ గారు, మ్యామ్ ఐ డొనేటెడ్ 10,000 రూపీస్ శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్, నౌ కెన్ ఐ టేక్ ద దర్శనం టికెట్ ఆఫ్లైన్ అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసినటువంటి భక్తులకి ఆఫ్లైన్ లో దర్శనం టికెట్ అనేది ఇవ్వరండి. మీరు ఆన్లైన్ లోనే దర్శనం టికెట్ ని కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసిన భక్తులకి మాత్రమే ఆఫ్లైన్ లో దర్శనం టికెట్ అనేది ఇస్తారండి. అలాగే నెక్స్ట్ రుద్రశ్రీ గారు, మార్నింగ్ ఏ టైం కి బస్సెస్ స్టార్ట్ అవుతాయండి అని అడుగుతున్నారు. తిరుపతి నుండి తిరుమలకి కావచ్చు, తిరుమల నుండి తిరుపతికి కావచ్చు, ఫస్ట్ బస్ అనేది తెల్లవారుజామున 3 గంటలకి స్టార్ట్ అవుతుందండి. ఘాట్ రోడ్ మార్గం ద్వారా తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాలను అనుమతిస్తారు. 2-వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి. ఇకపోతే మరికొంతమంది శ్రీవారి భక్తులు నడక మార్గాల యొక్క సమయాలు ఏంటి అని అడుగుతున్నారు. శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారండి. అలిపిరి కాలి నడక మార్గం ద్వారా తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అలాగే మరికొంతమంది శ్రీవారి భక్తులు దర్శనాలకు ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా అని అడుగుతున్నారు. తిరుమల స్వామివారి దర్శనంకి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ వస్త్రాలనే ధరించి వెళ్లాలండి. మగవారు కనైతే ధోతి షర్టు ఆర్ కుర్తా పైజామా, ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడీదార్ విత్ దుప్పట, ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. ప్రస్తుతం సర్వదర్శనికి మాత్రం నార్మల్ ఫ్యాన్ షర్ట్ లో కూడా అలో చేస్తున్నారండి. మిగిలిన అన్ని రకాల దర్శనాలకి ఖచ్చితంగా ఈ డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ పాటించాలి. అలాగే నెక్స్ట్ హేమలత గారు, సిస్టర్ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు 2 పర్సన్ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చాను కదా, ఏఆర్పి కౌంటర్ కి ఇద్దరు వెళ్లాలా, 1 పర్సన్ వెళితే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఏఆర్పి కౌంటర్ దగ్గరకు వెళ్లి మీ అకామిడేషన్ టికెట్ ని స్కాన్ చేయించుకునేటప్పుడు ఎవరైనా ఒకరు వెళ్లి స్కాన్ చేయించుకుంటే సరిపోతుందండి. కానీ రూమ్ అలాట్ అయిన గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి మీరు రూమ్ లేకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు మాత్రం కనీసం 2 పర్సన్స్ ఉంటేనే మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారు. సింగిల్ పర్సన్స్ ఉంటే మాత్రం రూమ్ అనేది అలాట్ చేయరండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్న వాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియచేస్తారు. అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.